ఇప్పుడు ఎప్పుడెప్పుడని చూస్తున్నా మన బంటి బాబు వస్తున్నాడు. ఎవరో చూడలేదు ఎప్పుడెప్పుడని. వెల్కమ్ టు బంటి బాబు. మనవాడు వచ్చాడోయ్ మెరుపల్లే వచ్చాడోయ్ దమ్మున్న చిన్నోడోయ్. ఏ గుమస్తా ఏమైంది? జరుగు జరుగు అంటారు. ఈ పంచేసినప్పుడు ఫీల్ అవట్లేదు. ఆ వాకింగ్ ఇంప్రెషన్ చేశాను చూడు, అది బాధగా ఉంది నాకు. Everybody put your body on the floor and say Jati Ratnalu. Everybody put your body on the floor. मां जाति रत्नालु शो की श्रीमुख का होस्ट गुमस्ता की एपिसोड की कावाली रेस मां नोकराजना एम चेसिना बेस्ट इम्मो ई शो के वेस्ट ఈ రోజు నా కంటెంట్ పామిస్ ఆ పిపి ఏం చెప్పాడు ఏంటో చెప్పురా అది ఈ రోజు నా కంటెంట్ పామిస్ ఆ పామిస్ ఆయన కంటెంట్ పామిస్ అంటరా గుమస్తా అదే ఒకసారి పాముదావని బాబు నాగం పామ కట్ల పామ ఏ పామ బొడత పాము నీళ్ళు తాగితే తెలుగు గుచ్చ గుమస్తా ఇప్పుడు నీకేదో ఆస్కార్ सॉरी बाप अरे आगे गुमस्ता अब पद्धरे डायलिसिस అయినట్టుంది గుమస్తాకి వాడి కంటెస్ట్ పామిస్ట్ ఆ పామిస్ట్ మిస్టికి వేస్ట్ కి సంబంధం ఏమనుందరా ఏ కామెడీ కార్డికైనా సంబంధం ఉందా వచ్చి చేయట్లే బాబు ఈ కొండం జరపండి జాతి రత్నాల ద్వారా నా జాతకం మారుతుందా లేదా అని పామిష్ దగ్గరికి వెళ్ళి చేయి చూపిద్దాం అనుకునే టైంకి ఈ నలుగురు పెద్ద మనుషులు అక్కడ కూర్చున్నారు ఆయన దగ్గర. ఆయన ఇలా చేతులు చూడక ముందే ఇలా మొహాలు చూసి ఒక మాట చెప్పాడు. యాంకర్ గారు డాక్టర్ చదివారు, నువ్వు డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ లో చదువుతా ఉంటావు. ఈ మనిషి ఏకంగా డాక్టర్ నే చదివిస్తున్నాడు ఒకల్ని. ఏందిరా నీ గోల ఏందిరా? కామెడీ అంటే నచ్చుతాయి లాజికల్ పేలో ఈ ముగ్గురు మీద ఒక క్లారిటీ ఉంది. ఆ మనిషి ఏంటా డాక్టర్ ఏంటా చదివిస్తున్నారనే ఒక క్లారిటీ కావాలా మీకు? అయితే ప్రతిరోజు తప్పకుండా చూడండి 9కి ఈటీవీ ప్లస్ లో జాతి రత్నాలు. ఫస్ట్ పంచప్రసాద్ గారు వచ్చారు ఆయన దగ్గరికి, చేయి చూపెట్టాడు. డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అని అడిగాడు. జూలై 5 అని చెప్పాడు. ఏ సంవత్సరం అన్నాడు? ప్రతి సంవత్సరం అన్నాడు. ప్రతి సంవత్సరం కాదయ్యా, నువ్వు పుట్టింది ఏ సంవత్సరం అని అడిగాడు. నేను సంవత్సరం మొత్తం పుట్టలేదండి, సంవత్సరంలో ఒక రోజే పుట్టా అన్నాడు. ఆ ఒక రోజే చెప్పి తగలడరా అంటే అదే నా పుట్టినరోజు అన్నాడండి బాబు. మళ్ళీ చేయి చూపెట్టాడు ప్రసాద్ గారే. గురువు గారు నా కష్టాలన్నీ ఎప్పుడు తొలగిపోతాయి అని అడిగాడు. 2030 నాటికి నీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్పాడు. ఎందుకండి అని అడిగాడు. నీకు అన్నిటికన్నా కష్టమైన పని ఏంటి అని అడిగాడు. కామెడీ చేయడం ఆయనకు అన్నిటికన్నా చాలా కష్టమైన పని. 2030లో ఆయన ఏ షోలో ఉంచరు. సో కామెడీ చేయాల్సిన పని లేదు, ఆయన కష్టాలన్నీ తొలగిపోతాయి. నాకెందుకో నెక్స్ట్ షెడ్యూల్ తో నీ కష్టాలన్నీ పోతాయి అనిపిస్తుంది. మళ్ళీ ప్రసాద్ అన్న పామిషన్ అడిగాడు. బర్త్డేకి వెళ్ళినప్పుడల్లా బర్త్డే కేక్స్ తిన్నప్పుడల్లా నా కడుపులో మంట వస్తుంది, రాకుండా ఉండాలంటే ఏం చేయాలని అడిగాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఈసారి బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడల్లా నువ్వు కేక్ మీద ఉన్న క్యాండిల్ తీసేసి తినే, కడుపులో మంట రాదు అన్నాడు. ఆ నెక్స్ట్ అన్నారు ఇమ్మానీలు వచ్చాడు. చేయి చూపెట్టాడు. అక్కడ ఏముందని చేయిలో చూడటానికి ఆయన పాపం గీతలు రంగుల్లో కలిసిపోయినాయి. ఆయనది కవి హృదయం అనుకుంటా ఒక కవిత అల్లాడు ఆయన చేయి చూసి. ఎమాన్యువల్ నెత్తి మీద లేదు ఈక, చేతిలో లేదు రేఖ, ఈ జాతి రత్నాల సెట్ కి రాజుమా నూక. సూర్యుడు ఏడున్నదిరా కామెడీ. నీది మామూలుగా ఏమన్నా జాబ్ ఉందా బయట? ఏంటి సాఫ్ట్వేర్ వానేలే, ఇది పోయినా అది ఉంది కదా. పామిష్ మనోడు చేయి చూశాడు. ఏమండి నాకు పెళ్ళే నాకు పిల్లలు పుడతారా అని అడిగారు. ఖచ్చితంగా పుడతారని చెప్పాడు. పోయినసారి వచ్చినప్పుడు మరి పుట్టరన్నారు కదా అని అన్నాడు. నేనేం చెప్పా? నీకు పుట్టరు, మీ ఆవిడకి పుడతారు. సూర్యుడు ఏడున్నావురా? ఆకాశంలో ఉన్నాను రా. సూర్యుడు ఏడున్నావురా? సూర్యుడు ఏడు ఉంటాడు రా, ఒకడే ఉంటాడు రా. నోకరాజ్ వచ్చాడు. నోకరాజ్ చేయి చూశాడు. చేయండి ఎంత రఫ్గా ఉంది బాగా అలవాట అన్నాడు. మళ్ళీ భూతద్దం పెట్టి నోకరాజ్ అన్న చేయి ఇట్లా చూస్తా ఉన్నాడు. ఆయన అస్సలు బాలేదు అన్నాడు. అవునా అండి నాకు అస్సలు బాలేదా నాకు అస్సలు బాలేదా అన్నాడు. పొద్దున్న టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయినట్టున్నావు 2 నిమిషాలు ఆగు భూతద్దం బాలా కొంచెం తుడిచి చెప్తా. అది కూడా కాదు చేయప్పుడు ఎక్కడ పెట్టాడు సరిగ్గా చూడు.